Welcome to 30 by 60 with me Chakravarti. Mundaga headlines. Amaravati designer pay assembly committee hallo avaga normal poster powerpoint presentation. Chandrababu the graphics maya jal Rajadhani design pay roja pedavbir. రైతులు ముందుకొస్తే నిజాం షుగర్స్ ప్రారంభిస్తారు సహకార సంఘానికి జీవనరెడ్డిని చైర్మన్ చేస్తామన్న కేటీఆర్ లంచ్ తర్వాత ఫామ్ లోకి భారత బౌలర్ వార్నర్ ను అవుట్ చేసిన కుల్దీప్ మార్స్ ను పెవిలియన్ కు పంపిన ఉమేష్ ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలకు అమరావతి డిజైన్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది నార్మల్ పోస్టర్ కంపెనీ కాన్సెప్ట్ లేఅవుట్ డిజైన్లపై కంపెనీ ప్రతినిధులు డెమో ఇచ్చారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరు కావాలంటూ ప్రతిపక్ష నేత జగన్ ను కూడా ఆహ్వానించింది ప్రభుత్వం అయితే మీ బాధ్యత మీరు నిర్వహించండి అంటూ ఆయన గైర్హాజరయ్యారు దీంతో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ₹40,000 ఖర్చు పెట్టాలనుకున్నా వాళ్ళు మనకు ల్యాండ్ ఇచ్చేవారు కాదు ఎందుకంటే 1 కోటి మీద మొత్తం పని కదా 100 ఎకరాలు కలిగింది మధ్యలో 10 ఎకరాలు ఒక లిటిగేషన్ పెడితే ఆ 10 ఎకరాలతోనే కోర్టు ఇతర రూపాయలు అదే మరి రైతు రుణమాఫీ కూడా ఒకేసారి ఇచ్చేసాం అప్ టు 1.5 లక్షలు ఉంటే మొత్తం కూడా ఒకేసారి ఎంత సెటిల్మెంట్ కింద ఇచ్చేసాం బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది కంట్రీ బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ది కంట్రీ ఇన్ ది వరల్డ్ హోటల్స్ టూరిజం ఎంటర్టైన్మెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఎవ్రీథింగ్ వరకు అవన్నీ వస్తే ఇంత మునుపు సిటీస్ అన్ని కూడా కొన్ని సిటీస్ మాత్రం వచ్చాయి ఎందుకు నేను ఇంట్రెస్ట్ చెప్తాను మీ వాల్యుబుల్ సజెషన్స్ కావాలి అందుకే చెప్తున్నాను ఇక్కడ ఒక 2 ఐకానిక్ బిల్డింగ్స్ 1 లెజిస్లేటివ్ అసెంబ్లీ 2 హైకోర్ట్ 2 ఐకానిక్ గా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం ఇవి వర్కౌట్ చేసుకున్న ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్పీకర్ గారిని చైర్మన్ గారిని అభినందిస్తూ వారు కన్సెంట్ పని మనం ఇక్కడ కూర్చున్నాం వారిద్దరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక రిక్వెస్ట్ కూడా చేశాను పోలవరం ప్రాజెక్టు మీరు చూడాలి రియల్ టైమ్ లో అది ఒక జీవనాడి ఏపీ ప్రభుత్వం చేస్తున్న షోలకు నిరసనగానే అమరావతి డిజైన్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు జగన్ గైర్హాజరయ్యారన్నారు వైసీపీ నేత రోజా గ్రాఫిక్స్ తో చంద్రబాబు మాయల మరాఠీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను గాలికి వదిలేసి అసెంబ్లీని వాయిదా వేయించారని రోజా మండిపడ్డారు షోలకి ఈరోజు దూరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు కాబట్టి దీనికి మేము వెళ్ళటం జరగలేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా క్యాబినెట్ లో వీడియోలు ప్లే చేసి జగన్ గారిని ఎలా నిందించారో మనం చూసాం అలాగే శాసనసభలో వాళ్ళకు కావాల్సిన ఒక వీడియోని ప్లే చేసుకున్నారు కానీ రాష్ట్ర ప్రజల సమస్యలు కానీ రాష్ట్ర ప్రజలకు అవమానం జరిగినప్పుడు కానీ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగిన వీడియోలు మాత్రం వేయరు వాటి మీద డిస్కస్ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు వాయిదా తీర్మానం అనేది రైతుల గిట్టుబాటు ధరల గురించి ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి ఉన్న చోట అలాగే పుల్లారావు గారు ఉన్న జిల్లాలో మిర్చి రైతులు సతమతమైపోతున్నారు గతంలో 14,000 రూపాయలు క్వింటాల్కి ఇస్తే ఇప్పుడు 7,000కు పడిపోతే ఆ రైతులు అల్లల్లాడిపోతే దాని గురించి పట్టించుకోరు రాష్ట్ర వ్యాప్తంగా 10% కూడా ఎక్కడా కూడా గిట్టుబాటు ధర పెంచింది కానీ వాళ్ళకి ఇచ్చింది కానీ లేదు ఈ విధంగా ధరల స్థిరీకరణ కోసం 5,000 కోట్లు ఇస్తామన్న మీరు ఈరోజు 5 రూపాయలు కూడా ఈ 4 బడ్జెట్లో కేటాయించకుండా వాళ్ళకి మొండి చేయి చూపించి ఈరోజు దాని నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా గ్రాఫిక్ల ఈ డిజైన్లు చూపించే నెపంతో సభని వాయిదా వేసి వాళ్ళు వెళ్ళటం అనేది జరిగిందో మీరు చూడాలి కాబట్టి ప్రజల్ని రైతుల్ని మహిళల్ని విద్యార్థుల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఈ గ్రాఫిక్స్తో అవసరం లేదు ఈ గ్రాఫిక్స్తో మాయల మరాఠీలాగా ప్రజల్ని మోసం చేయాలి అనుకుంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తారు చంద్రబాబు హయాంలో ఉపాధి హామీ పథకం పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫండ్స్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పనులు దొరక్క కూలీలు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని విమర్శించారు
అధ్యక్ష ఇది 2006-07 కు సంబంధించి ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ప్రొవైడ్ చేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ప్రొవైడ్ చేసింది అధ్యక్ష. అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధ్యక్ష 97.5% లేబర్ కాంపోనెంట్ కు ప్రొవైడ్ చేశారు. 97.5% ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ లేబర్ కోసం ప్రొవైడ్ చేశారు. ఇవాళ అధ్యక్ష పరిస్థితి అధ్యక్ష కేరళకు పోయే పరిస్థితి, కర్ణాటకకు పోయే పరిస్థితి, బెంగళూరుకు పోతున్నారు, చెన్నైకి పోతున్నారు, కేరళకు పోతున్నారు, మనుషులు పన్ను దొరక్క మీరేమో అధ్యక్ష అధ్యక్ష ఇక్కడేమో అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, పంచాయతీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, సిమెంట్ రోడ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, చివరికి శ్మశానాలకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇస్తా ఉంటే అధ్యక్ష ఇక లేబర్ కాంపోనెంట్ అనే వాళ్ళకు డబ్బులు ఎక్కడ ఇస్తున్నారు? లేబర్ కాంపోనెంట్కి మీరు డబ్బులు పెట్టని కారణంగా ఇవాళ లేబర్ కాంపోనెంట్కి డబ్బులు పెట్టని కారణంగా ఇవాళ వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. పనులు లేక ఇంతకన్నా దారుణం ఉంటుంది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం చెప్తుంది మెటీరియల్ కాంపోనెంట్ మేము ఎక్కువగా పెట్టాం కాబట్టి మాకు అవార్డులు వచ్చినాయని చెప్పి చెప్పడం. ఉపాధి హామీ పనులపై వైసీపీ అధినేత జగన్కు అవగాహన లేదని విమర్శించారు ఏపీ మంత్రి అయ్యన్న పాత్ర. ఉపాధి హామీ స్కీమ్లో 60-40% లెక్కన నగదు కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. వైఎస్ హయాంలో నిధులు ఖర్చు చేయలేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయన్నారు అయ్యన్న పాత్ర. అధ్యక్ష ఉపాధి హామీ పథకంలో 60-40% ఇస్తారు. 60% లేబర్ కాస్ట్ మనకు ఇస్తున్నాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. 40% మెటీరియల్ కాస్ట్ వస్తుంది సార్. ఈ 40% మెటీరియల్ కాస్ట్ ని ఏదైనా ఆస్తులు క్రియేట్ చేసే అవకాశం మనకు ఉన్నది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ కూడా ఉంది, మీరు కూడా వాడుకున్నారు, మీరు జిల్లాలో మీరు వాడుకున్నారు. ఎందుకు ఏంటంటే మీరు చెప్తున్నారు కాంగ్రెస్ టైంలో వైఎస్ రాజశేఖర్ టైంలో చాలా డబ్బులు ఇచ్చామన్నారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టగా వెనక్కి తిరిగిపోయిన సంఘటన కూడా గుర్తు. 5,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాయి మీరు లేబర్కి? ఆ రోజు లేబర్ లేదండి, లేబర్ కోసం మీరు 5,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటా మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతే అది మీ చేతకంతానా? మీ చేత కాక ఇక్కడ ఆలోచించేది ఇవాళ మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రోత్సహించండి. గ్రామాలు బాగుపడుతున్నాయి, ఇక్కడ గ్రామాల్లో సిమెంట్ వండేస్తున్నాం, గ్రామాల్లో సిమెంట్ కావాలేస్తున్నాం, అన్ని గిడి చేస్తామని చెప్తా. ఈవేళ మనం పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాం అధ్యక్ష. ఇంత విషయం ఈవేళ కూడా పని లేక కూలీలు ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు అధ్యక్ష. 24 గంటల్లో పని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, తమ్మనండి. అయితే అధ్యక్ష కేరళ ఉందండి, కేరళ వెళ్ళిపోతున్నారు. రోజే గారికి తెలియదు, మీరు ఇప్పుడు కూడా సినిమాల్లో చూస్తుంటారు బయట పట్టు మీకు తెలియదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు వైఎస్ హయాంలో వచ్చాయన్నారు వైసీపీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి. రైట్ లెఫ్ట్ కెనాల్ పనులు కూడా వైఎస్ హయాంలోనే 90% పూర్తయ్యాయన్నారు. అప్పుడు పనులు జరుగుతుంటే టీడీపీ అడ్డుపడిందని ఆరోపించారు. పోలవరం నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని క్లియరెన్సెస్ తెచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక అనుమతులు తేవడమే కాకుండా అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయాలి సార్. ఒక అధికార పక్షం ఈ రకంగా వివరించడం అనేది ఎంతవరకు సంబంధిస్తామో మీరు ఆలోచన చేయండి సార్. ఆ ప్రాజెక్టు కి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి 2,216 కోట్ల నిధులు వచ్చాయన్నారు మంత్రి దేవినేని ఉమా. ఇప్పటి వరకు ప్రాజెక్టు కోసం 3,450 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో పోలవరానికి తక్కువ నిధులు వచ్చాయని దేవినేని ఉమా వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దేవినేని పట్టిసీమకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్లేస్ దక్కిందన్నారు. కేంద్ర వ్యవసాయ రాష్ట్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చిన డబ్బులో 2,916 కోట్ల అధ్యక్ష. తెలంగాణ కానీ అంజనీర కానీ గాలేరి నగర్ కానీ వెలుగొండ కానీ ఇవన్నీ కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టులు అధ్యక్ష. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్న వాటికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి అధ్యక్ష, గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. అదేవిధంగా బడ్జెట్లో డబ్బులు పెట్టాలని చెప్పారు అధ్యక్ష. లాభం ఇవాళ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి, ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని ఒప్పించి, కేంద్ర మంత్రిని ఉమాభారతి గారు శ్రద్ధ పెట్టి నాబార్డుని తీసుకురావడం వల్ల ఇవాళ నాబార్డు నుండి డైరెక్ట్ గా ఏదైతే వాళ్ళ మనం దగ్గర దగ్గర ప్రాజెక్టు మీద 3450 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. బుల్టన్ ఒక బ్రేక్ తీసుకుందాం, స్టే. సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరించేందుకు చేపట్టిన చర్యలేంటో వివరించాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా మిల్పై కాంగ్రెస్ సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. చాలా కాలం నడిచిన తర్వాత బిర్లా వాళ్ళు తీసుకోవడం జరిగింది. బిర్లా తర్వాత పోద్దార్ అనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. మంచి లాభాలు కూడా వచ్చేవి. సంవత్సరానికి 30 కోట్లు 40 కోట్ల లాభాలతో నడిచినటువంటి సిర్పూర్ పేపర్ మిల్స్, దాంట్లో దాదాపు 3000 మంది పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. సడన్గా మరి అది లాభాల నుంచి నష్టాల్లోకి పోయి మరి బీఐఎఫ్ఆర్కి కూడా దరఖాస్తు చేసుకుని సిక్ ఇండస్ట్రీని లాంగ్ టర్మ్ షట్డౌన్ అని చెప్పి పూర్తిగా దీన్ని షట్డౌన్ చేసింది సెప్టెంబర్ 2014లో సార్. గత 3 సంవత్సరాలుగా నేను అడుగుతున్నాను, ప్రభుత్వం ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి. ఎందుకంటే వారి మేనిఫెస్టోలోనే ఇక్కడ పెట్టున్నారు, పారిశ్రామిక అభివృద్ధి అనే చాప్టర్లో మీరు పెట్టడం జరిగింది. సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరించేందుకు 100% కృతనిశ్చయంతో ఉన్నామన్నారు మంత్రి కేటీఆర్. గత యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్లే కంపెనీ మూతపడిందన్నారు. కంపెనీ తెరిపించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భాగస్వామ్యం కావాలంటూ పలు కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఎవరైనా ముందుకొస్తే 7000 హెక్టార్లలో వుడ్ పల్ప్ ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మూతపడటం ఏదైతుందో ఇదొక విధంగా యాజమాన్యం కుట్రగా భావించాల్సి వస్తుంది అధ్యక్షుడు అని చెప్పండి. యాజమాన్య నిర్లక్ష్యం అని పేర్కొన్న దానికంటే యాజమాన్య కుట్రగా ఈ పేపర్ మిల్ మూతపడ్డట్టయితే దానిపై చేసినటువంటి ఒక అప్పులు ఏ విధంగా రాబట్టుకొని అందులోకి వెళ్ళి వైదొలగాలనేటువంటి ఒక ఆలోచనతో చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. సరే, కారణం ఏదైనా పర్యవసానం ఇవాళ కార్మికులు రోడ్డు పడ్డారు అధ్యక్ష. దాదాపు 2 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 10-11 మంది మీరు ఆత్మహత్యలే కానివ్వండి, వివిధ రుగ్మతలతోని చనిపోవడం కూడా జరిగింది. నేను గౌరవ మంత్రి గారిని ఏదైతుందో వారు ప్రభుత్వ పరంగా దీన్ని రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. మీరు ఐడిబై మార్గదర్శకాలకు అనుగుణంగా రివైవ్ చేయడానికి ప్రయత్నం, నాన్ సీరియస్ గా ఉండడం, ఉద్దేశపూర్వకంగా అవసరమైతే కొత్త రాష్ట్రం ఏర్పడ్డ ధర్మిళ కొంత ప్రభుత్వాన్ని ఆమ్ ట్విస్ట్ చేసి ఇంకా కొన్ని అదనపు రాయితీలు తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా, ఒక హిడెన్ ఎజెండా కూడా వారికి ఉన్నట్టుగా మాకు అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే వారు ఒక విషయం మీకు చెప్పాలి అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏర్పడ్డది, ఈ ప్రభుత్వం వచ్చింది జూన్ 2, 2014 నాడు. సరిగ్గా 1.5 సంవత్సరం జూన్లో గడిచిపోయిన తర్వాత మనం అధికారంలోకి వచ్చినాం అధ్యక్ష. వచ్చిన పిదప కేవలం 3 నెలల్లో 28/9/2014 నాడు, అంటే అక్టోబర్ 28 నాడు 2014 మేము వచ్చిన 3 నెలలకు ఈ కంపెనీ మూతబడ్డది. అంటే అప్పటికంటే మేము రాకముందే ఇన్సిపియంట్ సిగ్గా ఉంది, మేము రాకముందే దాదాపుగా ఇంకా మూతపడే స్థితికి వచ్చింది. మేము వచ్చిన తర్వాత ఆ ఫార్మాలిటీ ఏదో వాళ్ళు డిక్లేర్ చేసిందా, జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు కొంత ఈ కొత్త ప్రభుత్వాన్ని కూడా మనం వెంటనే లొంగ తీసుకున్నా కొంత నాయన్నో భయానో మొత్తానికి కొన్ని రాయితీలు తీసుకోవాలనే ప్రయత్నం కూడా చేసినారు. వాళ్ళని పిలిచినాం అధ్యక్ష. అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గా ఉన్నారు, వారు పిలిచారు, పిలిచి సమావేశం పెట్టినారు. చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు ఆ సమావేశంలో. పిలిచి ఆ పోద్దార్స్ ని పిలిస్తే వాళ్ళు అడిగిన కోరికలేమో అనంతంగా ఉన్నాయి, మాకు మొత్తం అన్ని మాఫ్ చేయండి, తీసుకుపోతాం ముందుకని. కానీ మరి ఏంటి మీ ప్లాన్ ఏంటి, రాబోయే 5 ఏళ్ళకి మీ ప్లాన్ ఏంటి, 10 ఏళ్ళకి మీ ప్లాన్ ఏంటి అంటే మాత్రం చెప్పలేకపోయారు. దాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాం, వీళ్ళు నాన్ సీరియస్ గా ఉన్నారు, వీళ్ళు సక్రమంగా లేదు వీళ్ళ ఆలోచన విధానం అని చెప్పేసి మేము వారికి చెప్పాం. అప్పటికి కూడా చెప్పినాం, మీరు సీరియస్ గా లేరు, మీరు సీరియస్ గా ఒక కార్యాచరణ తీసుకొని రండి, అండర్టేకింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఇది మీ గురించి కాదు మేము చేసేది, దీని మీద ఆధారపడ్డ 3000 పైచిలకు మంది కార్మికుల కోసం ప్రభుత్వం చేస్తుంది తప్ప ఒక యజమాని కోసమో ఒక పెట్టుబడిదారి కోసం మేము చేయడం లేదు. మేము ఆ కార్మికుల కోణంలో ఆలోచిస్తున్నాం కాబట్టి మేము సీరియస్ గా ఉన్నాం, మీరు ఏది కావాలంటే అది ఇస్తాము. కానీ మీరు రాబోయే 10 ఏళ్ళ యాక్షన్ ప్లాన్ కార్యాచరణ చెప్పండి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకుపోతారో చెప్పమన్నాం. వాళ్ళు చెప్పలేకపోయారు, కమిట్ అవ్వలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కరువు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కరువుపై సామూహిక సత్యాగ్రహం పేరుతో అనంతపురంలో చేపట్టిన దీక్షకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. కరువును నివారించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా ఆరోపించారు నేతలు.
ఎప్పుడు లేని విధంగా ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాలో ఈ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. రైతాంగం వాళ్ళు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు, అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో నివసించే పరిస్థితి లేకపోవడం వలన వలసలకు వెళ్ళిపోయి కనీసం అప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంనైనా మీరు కనీసం సరైన సమయంలో వాళ్ళకి జీతాలు ఇచ్చుంటే, పని దినాలకి కష్టపడిన కార్యక్రమానికి మీరు జీతాలు అందించుంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు. ఈ పరిస్థితులు గమనించి తాగునీటి సమస్య గురించి, పశువుల్ని ఏ విధంగా కాపాడుకోలేని దానిపైన రైతాంగానికి ఒక అండగా ఉండడానికి కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపూర్లో రైతుకు భరోసా ఇవ్వడానికి సామూహిక సత్యాగ్రహం ఏర్పాటు చేశాం. ఈ అనంతపురం జిల్లా అంటేనే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైనటువంటి జిల్లా. ఆ జిల్లాలో తాగునీరు లేదు, పశు గ్రాసం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, వాతావరణ బీమా లేదు. కానీ ఉన్నదల్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మోసపు మాటలు మాత్రం ఈ కరువు జిల్లాలో అందరి చెవుల్లో కూడా మారుమోగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏ విధంగా కరువును ఎదుర్కొన్నారు? కరువు మనల్ని చూసి భయపడాలి, కరువు మనల్ని చూసి పారిపోవాలి అని చెప్పని పదే పదే చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వము ఈ జిల్లా నుంచి నిజామాబాద్ పెద్దపల్లి కరీంనగర్ రైల్వే లైన్ను కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రిమోట్ లింక్ ద్వారా ఈ లైన్ను ప్రారంభించారు మంత్రి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 అభివృద్ది కార్యక్రమాలకు ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మహబూబ్ నగర్ లైను డబ్లింగ్ పనులను కూడా శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ పెద్దపల్లి కరీంనగర్ రైల్వే లైన్కు 2 దశాబ్దాల తర్వాత మోక్షం కలిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయతో పాటు నిజామాబాద్ ఎంపీ కవిత, మరికొందరు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ హైదరాబాద్ సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు కాంగ్రెస్ మాజీ ఎంపీ విహెచ్. కుట్రలో భాగంగానే తనపై అక్రమంగా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు ఆయన. ఆందోళనకు దిగిన విహెచ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషమాల్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఏపీలో జరుగుతున్న 10th పరీక్షలో పేపర్ లీక్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ జరుగుతున్న సైన్స్1 పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నట్లు సమాచారం అందింది. కడపలో లీక్ అయిన పేపర్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఏపీ అంతా సర్క్యులేట్ అవుతున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. హైదరాబాద్ పాతబస్తీ తుపాకులు స్వాధీనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడి తండ్రి ఇప్పటికే రెండుసార్లు పాకిస్తాన్కు వెళ్ళొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇటీవలే ఓల్డ్ సిటీలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు 6 అధునాతన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఫహద్ తండ్రి కదలికపై నిఘా పెట్టిన పోలీసులు అతను గతంలో 2 సార్లు పాకిస్తాన్ వెళ్లినట్టు నిర్ధారించారు. అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించారు. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహితపై పైశాచికంగా దాడి జరిగింది. ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలో గ్యాంగ్ రేప్ జరిగింది. అలహోరిలోని నిద్రిస్తున్న మహిళ నోట్లో గుడ్డలు కుక్కి రేప్కు పాల్పడ్డారు దుండగులు. అంతేకాకుండా ఆ మహిళను తీవ్రంగా చితకబాదారు. దుండగులు పాశవికంగా లైంగిక దాడికి పాల్పడడంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాల్ని ఆదోని ఆసుపత్రికి తరలించారు బంధువులు.